फ्रेंड्स वेलकम टू माय चैनल रेसीपी वी मुलक्कड़ बंगालदुंप मसाला कर्री एला तैयार चेयाली वाटी कावाल्सिन पदार्थालु इप्पुडु चूद्दामंडी इदी चाला अंटे चाला टेस्टीगा उंटुंदी ओकसारी मीरू ट्राई चेयंडी। मुंदुगा वाटिकि कावाल्सिन पदार्थालु मूडु उल्लिपायलु नालुगु पचिमिरपकायलु मुलक्कड़लु बंगालदुंप रेंडु टमाटीलु आयिलु ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వీటిని ఇలా ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి। ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలండి। హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। చూసారు కదా ఆయిల్ అనేది ఇలా హీట్ అవ్వనివ్వాలి। హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు వేసుకొని దానికి వచ్చే వరకు వేయించుకోవాలి। చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు అనేవి వేయించేయండి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు అలాగే బంగాళాదుంపలు వేసుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి। ఇలా వేగుతుండగా చేసుకు సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి। ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకుందామండి। చూసారు కదా ఇలా ఆయిల్ పైకి వెళ్ళే వరకు వేగనివ్వాలి। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న టమాటీ ముక్కలు అనేవి వేసుకోవాలి। ఇవి వేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి। ఇలా టమాటీ వేసుకున్న తర్వాత టమాటీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుకోవాలి। చూసారు కదా ఇలా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత 2 గ్లాసులున్నర వాటర్ అనేది వేసుకొని ఉడికించుకోవాలి। ఇలా 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇప్పుడు కర్రీ అనేది ఉడికిందో లేదో చూసుకుందామండి। చూసారు కదా ఇలా వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి। కూర అనేది ఉడికిపోయింది, దీనిని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అనిపించే కొత్తిమీర ములక్కాడ బంగాళదుంప మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి। ఇలా కొత్తిమీర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।